కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామోజి కృష్ణమాచారి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీపీ కొత్త వినత శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈటల రాజేందర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు చేపట్టాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ అని తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆరు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గీకు రవీందర్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మండల ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ పెసరికి రాజేశం, సహకార సంఘం ప్రెసిడెంట్ రమణారెడ్డి, పిచ్చిపల్లి మాజీ సర్పంచ్ కూరెల్ల వెంకటయ్య, దిలీప్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారి 57వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోనే మరిన్ని పదవులు ఆశించి వారు ఉండాలని, వారు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందరన్న గారి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్రను పోషించి గౌరవ మన ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉండి తెలంగాణ సాధనలో తన వంతు ముద్ర వేసుకొని ప్రజలందరికీ అండగా ఉంటూ మరి ఈరోజు కూడా మన అభివృద్ధి పథంలో నడిపిస్తూ తెలంగాణ ప్రజలందరికీ అండగా ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారి 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకు, దళిత బహుజనులకు ఆపద బంధువులుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆయుర ఆరోగ్యాలతో ఈ తెలంగాణ సమాజం కోసం పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 57వ పుట్టినరోజు పురస్కరించుకొని మరి చిగురుమాడు మండల కేంద్రంలో ఈ మంత్రి గారి జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈటల రాజేందర్ గారు మరి తెలంగాణ సాధించడంలో తన మనతో కృషి చేసి మరి ముఖ్యమంత్రి గారు ఏ పాత్ర ఆయనకు అప్పచెప్పినా కూడా దాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ మరి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఈరోజు మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి జన్మదినం అనుసరించుకొని చిగురుమాడి మండల కేంద్రంలో ఆయన జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం. మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మూలస్తంభంగా నిలబడి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన కేసీఆర్ గారిని ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి కేఎల్టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్టీవీ ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.